ఈ ప్రపంచంలో మనం చాలా వాటిని చూస్తూ ఉంటాం. మన కంటి కనిపించేవి మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నాయనుకుంటాం. కానీ నిజానికి మన కంటి కనిపించకుండా మన చుట్టూ చాలా రకాల వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ అన్నిటికీ ఎనర్జీ ఉంటుంది. ఆ వేవ్స్ యొక్క ఎనర్జీనే మనం రేడియేషన్ అంటాం. ఈ రేడియేషన్లో లో ఎనర్జీ వేవ్స్ ఉంటాయి, అలాగే హై ఎనర్జీ వేవ్స్ ఉంటాయి. వాటి యొక్క ఎనర్జీ బట్టి ఆ వేవ్స్ని కొన్ని టైప్స్గా డివైడ్ చేశారు. వాటినే మనం రేడియో వేవ్స్ అని, మైక్రోవేవ్స్ అని, విజిబుల్ లైట్ అని, అల్ట్రావైలెట్ రేడియేషన్ అని, ఎక్స్రేస్ అని, అలాగే గామా రేస్ని పిలుస్తుంటాం. వీటన్నిటిని కలిపి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. రేడియో, టీవీ, శాటిలైట్, మైక్రో ఓవెన్స్, ఎలక్ట్రికల్ హీటర్స్, ఆప్టికల్ ఫైబర్స్, ఎక్స్రే మిషన్స్, ఇలా చాలా డివైజ్లు ఈ ఎలక్ట్రోమాగ్నెట్ స్పెక్ట్రమ్ ఆధారంగా పనిచేస్తాయి. మనం ఏదైనా అందమైన ప్లేస్ని చూడటానికి వెళ్ళినప్పుడు మనం ఆ ప్లేస్ని చూస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దానికి కారణం మన కళ్ళు. కానీ ఆ ప్లేస్ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆ ప్లేస్లో వెలుతురు లేకపోతే మాత్రం ఆ అందాన్ని మనం ఆస్వాదించలేము. అంటే మన చుట్టూ ఉండే పరిసరాల్ని మనం చూడాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో కాంతి ఉండాలి. కానీ కొన్ని జీవులు మాత్రం వెలుతురు లేకపోయినప్పటికీ చీకట్లో కూడా చాలా చక్కగా చూడగలవు. ఉదాహరణకు గుడ్ల గోబలు, ర్యాట్ల స్నేక్స్, అలాగే సింహాలు ఇలాంటి కొన్ని జీవులు వెలుతురు లేకపోయినా సరే చీకట్లో కూడా చాలా బాగా చూడగలవు. ఈ జీవులు చీకట్లో కూడా అలా చూడటం గల కారణం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ వీడియోలో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి ఫుల్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది వేవ్స్ రూపంలో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రకరకాల వేవ్ లెంత్ని కలిగి ఉంటుంది. అసలు వేవ్ లెంత్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక వేవ్. ఈ వేవ్ యొక్క ఈ పాయింట్స్ని క్రస్ట్ అంటాం. ఈ క్రస్ట్ నుండి ఈ క్రస్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఒక వేవ్ లెంత్ అంటాం, లేదా ఒక వేవ్ సైకిల్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో రకరకాల వేవ్ లెంత్స్ ఉంటాయని చెప్పాను. అంటే వాటి యొక్క వేవ్ లెంత్ 1000 కిలోమీటర్స్ ఉండవచ్చు, 1 మీటర్ ఉండవచ్చు, లేదా 1 మిల్లీమీటర్ ఉండవచ్చు, లేదా ఒక బ్యాక్టీరియా కంటే చిన్నగా కూడా ఉండవచ్చు, లేదా ఒక యాటమ్ కంటే చిన్నగా కూడా ఉండవచ్చు. సరే, మనం డిస్టెన్స్ని కిలోమీటర్స్లో, మీటర్స్లో, అలాగే సెంటీమీటర్స్లో, అలాగే మిల్లీమీటర్స్లో, అలాగే నానోమీటర్స్లో, అలాగే పికోమీటర్స్లో కొలుస్తాం. కిలోమీటర్, మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ ఇవన్నీ మనకు తెలుసు. మరి నానోమీటర్ అంటే ఏంటి, పికోమీటర్ అంటే ఏంటి? 1 మీటర్ని 100 కోట్ల భాగాలుగా డివైడ్ చేస్తే అందులో ఒక భాగం ఎంతైతే ఉంటుందో ఆ ఒక్క భాగాన్ని 1 నానోమీటర్ అంటాం. అలాగే 1 నానోమీటర్ని 1000 భాగాలకు డివైడ్ చేస్తే అందులో ఒక భాగం ఎంతైతే ఉంటుందో ఆ ఒక భాగాన్ని 1 పికోమీటర్ అంటాం. వేవ్ లెంత్ అనేది 30 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే అటువంటి వేవ్స్ని మనం రేడియో వేవ్స్ అంటాం. ఈ స్పెక్ట్రంలో అన్నిటికంటే లాంగ్ వేవ్ లెంత్ కలిగి ఉండేవి ఈ రేడియో వేవ్స్ మాత్రమే. వీటి యొక్క వేవ్ లెంత్ మన భూమి కంటే చాలా పెద్దగా ఉంటాయి. ఒకప్పుడు మనం యూజ్ చేసే రేడియో, టీవీ, అలాగే ల్యాండ్లైన్స్ ఇవన్నీ కూడా ఈ రేడియో వేవ్స్ ఆధారంగా పనిచేస్తాయి. వేవ్ లెంత్ అనేది 30 సెంటీమీటర్స్ నుండి 1 మిల్లీమీటర్ లోపు ఉంటే ఆ వేవ్స్ని మైక్రోవేవ్స్ అంటాం. ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న 4G టెక్నాలజీ, అలాగే ఫ్యూచర్లో రాబోతున్న 5G టెక్నాలజీ ఈ మైక్రోవేవ్స్ ఆధారంగా పనిచేస్తాయి. అలాగే GPS, బ్లూటూత్, వైఫై, అలాగే ఏరోప్లేన్స్ యొక్క నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్స్, అలాగే స్పేస్ క్రాఫ్ట్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ మైక్రోవేవ్స్ ఆధారంగా పనిచేస్తాయి. వేవ్ లెంత్ అనేది 1 మిల్లీమీటర్ నుండి 780 నానోమీటర్స్ లోపు ఉంటే ఆ వేవ్స్ని ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటాం. ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న ఎలక్ట్రికల్ హీటర్స్, అలాగే రిమోట్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆధారంగా పనిచేస్తాయి. చీకట్లో ఎవరైనా మనుషులు ఉన్నా లేదా యానిమల్స్ ఉన్నా వాటిని కనిపెట్టడం కోసం థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ని యూజ్ చేస్తారు. ఈ కెమెరాస్ యానిమల్స్ నుండి వచ్చే రేడియేషన్ని, అంటే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని డిటెక్ట్ చేసి చీకట్లో ఏముందో మనకు చూపుతుంది. అలాగే దోమలు, ర్యాట్ల స్నేక్స్, అలాగే కొన్ని రకాల పురుగులు, అలాగే కొన్ని రకాల జంతువులు ఇవన్నీ కూడా ఈ వేవ్స్ ఆధారంగా చీకట్లో కూడా చాలా బాగా చూడగలవు. వేవ్ లెంత్ అనేది 750 నానోమీటర్స్ నుండి 380 నానోమీటర్స్ లోపు ఉంటే ఆ వేవ్స్ని విజిబుల్ లైట్ అంటాం. ఈ విజిబుల్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ 40,000 హెర్ట్జ్ నుండి 80 కోట్ల హెర్ట్జ్ లోపు ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్న ఎనర్జీస్ అన్నిటిలో మనం చూడగలిగే ఒకే ఒక ఎనర్జీ ఈ విజిబుల్ లైట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో చూసుకుంటే ఈ విజిబుల్ లైట్ చాలా చిన్న పార్ట్.
ఈ ఒక్క చిన్న పార్ట్ కారణంగా మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. మరి మిగతా వేవ్స్ ని ఎందుకు చూడలేమంటే మన కళ్ళు 40,000 హెడ్జెస్ నుండి 80 కోట్ల హెడ్జెస్ లోపు ఉన్న ఫ్రీక్వెన్సీ వేవ్స్ ని మాత్రమే చూడగలవు. కాబట్టి మనం ఓన్లీ విజిబిలిటీ వేవ్స్ ని మాత్రమే చూడగలం. ఈ విజిబిలిటీ యొక్క వేవ్ లెంత్ 750 నానోమీటర్స్ నుండి 380 నానోమీటర్స్ లోపు ఉంటుంది. మళ్ళీ ఈ వేవ్ లెంత్ ని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు. 750 నానోమీటర్స్ నుండి 620 నానోమీటర్స్ లోపు ఉండే వేవ్ లెంత్ ని రెడ్ అని, అలాగే 620 నానోమీటర్స్ నుండి 590 నానోమీటర్స్ లోపు ఉండే వేవ్ లెంత్ ని ఆరెంజ్ అని, అలాగే 590 నానోమీటర్స్ నుండి 570 నానోమీటర్స్ లోపు ఉండే వేవ్ లెంత్ ని yellow అని, అలాగే 570 నానోమీటర్స్ నుండి 495 నానోమీటర్స్ లోపు ఉండే వేవ్ లెంత్ ని green అని, అలాగే 495 నానోమీటర్స్ నుండి 450 నానోమీటర్స్ లోపు ఉండే వేవ్ లెంత్ ని బ్లూ అని, అలాగే 450 నానోమీటర్స్ నుండి 380 నానోమీటర్స్ లోపు ఉండే వేవ్ లెంత్ ని వైలెట్ అని డివైడ్ చేశారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ వేవ్స్ వల్ల మన హెల్త్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ వేవ్స్ వల్ల మన హెల్త్కి చాలా డ్యామేజ్ అవుతుంది. వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ నుండి 100 నానోమీటర్స్ లోపు ఉంటే ఆ వేవ్స్ని అల్ట్రా వైలెట్ రేడియేషన్ అంటాం. వీటినే మనం యూవీ రేస్ అంటాం. ఈ అల్ట్రా వైలెట్ రేడియేషన్ని కూడా వీటి వేవ్ లెంత్ని బట్టి వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అల్ట్రా వైలెట్ ఏ అని, అల్ట్రా వైలెట్ బి అని, అలాగే అల్ట్రా వైలెట్ సి అని. ఈ అల్ట్రా వైలెట్ ఏ రేస్ అంత డేంజరస్ కాదు, కానీ ఈ అల్ట్రా వైలెట్ బి అలాగే ఈ అల్ట్రా వైలెట్ సి రేస్ మాత్రం చాలా డేంజరస్. ఈ అల్ట్రా వైలెట్ ఏ రేస్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోనికి ఎంటర్ అవుతాయి, కానీ ఈ అల్ట్రా వైలెట్ బి అలాగే అల్ట్రా వైలెట్ సి రేస్ మాత్రం మన ఎర్త్ అట్మాస్ఫియర్లోనికి ఎంటర్ కావు. అవి ఓజోన్ లేయర్ దగ్గర ఆగిపోతాయి. కానీ మధ్యాహ్నం 12 గంటలకు, అలాగే 1 గంటకు, అలాగే 2 గంటలకు ఈ సమయాల్లో ఈ అల్ట్రా వైలెట్ బి రేస్ మన ఎర్త్ అట్మాస్ఫియర్లోనికి ఎంటర్ అవుతాయి. కాబట్టి ఎండగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్తే మన చర్మం కాలుతున్నట్లు వేడిగా ఉంటుంది. అలాగే కొంతమందికి చర్మంపై ఎర్రని దద్దులు వచ్చి కందిపోతూ ఉంటుంది. ఈ యూవీ రేస్ని ఎక్కువగా మెడికల్ ల్యాబ్స్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఆ డాక్టర్స్ ఈ యూవీ రేస్ని యూజ్ చేసుకొని పంట దగ్గర ఉన్న బ్యాక్టీరియాను చంపుతూ ఉంటారు. ఇలా చాలా వాటికి యూవీ రేస్ని యూజ్ చేస్తారు. వేవ్ లెంత్ 100 నానోమీటర్స్ నుండి 0.01 నానోమీటర్స్ లోపు ఉంటే ఆ వేవ్స్ని ఎక్స్రేస్ అంటాం. ఈ ఎక్స్రేస్ని ఎక్కడ యూజ్ చేస్తారో మీకు బాగా తెలుసు. మన బోన్ ఫ్రాక్చర్ అయితే ఏ పార్ట్ అయితే ఫ్రాక్చర్ అయిందో తెలుసుకోవడం కోసం ఈ ఎక్స్రేస్ని యూజ్ చేస్తారు. అలాగే బిల్డింగ్స్ లోపల ఎంతమంది ఉన్నారు, అలాగే ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి కూడా ఈ ఎక్స్రేస్ని యూజ్ చేస్తారు. అలాగే ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్స్ వారితో పాటు అక్రమ సరుకుల్ని రవాణా చేస్తూ ఉంటారు, వాటిని చెక్ చేయడానికి కూడా ఈ ఎక్స్రేస్ని యూజ్ చేస్తారు. ఫైనల్గా గామారేస్. ఈ గామారేస్ యొక్క వేవ్ లెంత్ 100 పికోమీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ గామారేస్ చాలా డేంజర్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుండి, న్యూక్లియర్ బాంబ్స్ నుండి ఈ గామారేస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.